हाय अंडी नेनु मी भार्गवी वेलकम टू हनी तेलुगु व्लॉग्स वीडियो चाला टेस्टी उंडे तलकाय कूर सिंपल गा नेने विधंगा चेसानो चूपिंचबोतुन्नानु फस्ट टाइम चेसिना चाला बागा वस्तुंदी मुंदुगा దాని కోసం నేను ఇలాగా ఒక కేజీ తలకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేపించుకున్నానండి ఇప్పుడు మనము కర్రీ చేసుకోవడానికి ముందుగా ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు రసం అనేది కూడా వేసుకోవాలి దాని కోసం నేను ఒక చిన్న నిమ్మకాయ చిన్న చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఈ విధంగా గ్యాస్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కుక్కర్ పెట్టుకోవాలి ఈ కర్రీని మనం కుక్కర్లోనే చేసుకోవాలి ఒక కేజీకి ఒక 100 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలాగా ఒక నిమిషం మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం నీటిగా కడిగి పెట్టుకున్న తలకాయ ముక్కలు అనేది దీంట్లో వేసుకొని మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది మంచిగా పట్టేలాగా నేను చూపించినట్టుగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత అనేది ఉల్టా పెట్టి ఒక 5 మినిట్స్ ఈ విధంగా మనం కుక్ అవనివ్వాలి ఇలాగా 5 మినిట్స్ తర్వాతకి మరొకసారి మనం మూత తీసి ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను కారం ఉప్పు అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు కారం అనేది తెలియకపోతే మనం పప్పుచారుతో వేసుకునే గంటతో ఒక గంట వేసుకుంటే కేజీకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మనం అన్నీ వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాల తర్వాత మనం మూతబెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇష్టం అనుకుంటే ఒక టమాటా వేసుకోండి లేకపోతే లేదు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి నేను 3 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను మీకు సూప్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక 9 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఒక కప్పు చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని మరొక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలాగా 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి తలకాయ కూర అనేది మంచిగా ఉడికిపోతుంది చూశారుగా మనకి ఎంత బాగుందో ఇదే విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి తలకాయ కూర అనేది మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఓకే అండి మరికొన్ని వీడియోలో మళ్ళీ కలుద్దాం